కృష్ణానదిలో మునిగిన బోట్ల వ్యవహారం కొలిక్కి వస్తుందా? గతంలో మునిగిపోయిన బోట్ల సంగతి ఏమైంది? ఎప్పటికీ ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లని బయటకు తీసుకురాగలుగుతారు? తెలుసుకుందాం. ఒకసారి గతంలో చరిత్రను పరిశీలిద్దాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రాసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. వివరాల్లోకి వెళ్తే అనేక చోట్ల బోట్లు మునిగిపోయిన ఘటనలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చాలానే ఉన్నాయి. గతంలో 2009 జూన్ 29 సీలేరు ఎగువన బలిమెల వద్ద గ్రేహౌండ్స్ దళాలపై మావోయిస్టులు దాడి చేశారు. కూంబింగ్ కోసం వెళ్ళి తిరిగొస్తున్న గ్రేహౌండ్స్ దళాలపై దాడి చేయడంతో దళాలు పయనిస్తున్న బోటు సీలేరు నదిలో మునిగిపోయింది. దాదాపుగా 65 మంది ఆ బోట్లో ప్రయాణిస్తున్నారు. 28 మంది ప్రాణాలు కాపాడుకోగలిగారు, కానీ 38 మంది మాత్రం మరణించారు. అందులో 32 మంది గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఉన్నారు. అప్పటి వరకు భారతదేశ చరిత్రలోనే ఒకే ఘటనలో అత్యధిక మంది గ్రేహౌండ్స్ ప్రాణాలు కోల్పోయిన ఘటనది. గ్రేహౌండ్స్ బృందాలు అంతమంది మరణించడం, మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలాన్ని రేపింది. కూంబింగ్కి వెళ్ళి తిరిగొస్తున్న బోటు మీద మావోయిస్టులు దాడి చేయడంతో ఒక్కసారిగా బోటు సీలేరు నదిలో మునిగిపోవడంతో అనేక మంది ఈదుకుంటూ ఒడ్డుకు రాగలిగారు. బోటు నడుపుతున్న వ్యక్తి సహా అందరూ ఆ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఆ బోటుని బయటికి తీసి అసలు ఎంతమంది మునిగారు, ఎంతమంది అందులో ఉన్నారన్న లెక్క తేలడానికి సుమారు 4 రోజులు పట్టింది. అది మారుమూల ప్రాంతం, ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతం. అక్కడికి భారీ యంత్రాలు తీసుకెళ్లాలన్నా చాలా కష్టతరమైన పని. అలాంటి సమయంలో ఆపరేషన్ పూర్తి కావడానికి 4 రోజులు పడితే చివరికి అకున్ సబర్వాల్, అప్పట్లో పోలీస్ అధికారిగా ఉన్న ఆఫీసర్ నాయకత్వంలో ఎయిర్ లిఫ్టింగ్ ద్వారా ఈ ప్రక్రియని పూర్తి చేశారు. చివరికి 30 రోజుల తర్వాత బోటుని బయటికి తీసి అందులో ఉన్న మృతదేహాలని కొన్నింటినైనా బయటికి తీసుకురాగలిగారు. అది ఆ రోజు జరిగిన ఘటన. ఆ తర్వాత మళ్ళీ 10 ఏళ్లకు అలాంటి పెద్ద ఘటన పాపికొండల ప్రాంతంలో జరిగింది. ఈసారి ఇది దాడి కాదు, ప్రమాదం. 2019 సెప్టెంబర్ 15 విహారయాత్రకు బయలుదేరిన బోటు అనూహ్యంగా కచ్చలూరు వద్ద గోదావరి నదిలో మునిగిపోయింది. వరద తీవ్రతకు తోడు అక్కడ సుడిగుండాల్లో చిక్కుకుని బోటు ఒక్కసారిగా మునిగిపోయింది. ఆ రోజు బోట్లో ప్రయాణిస్తున్న 55 మంది పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. కొద్దిమంది ప్రాణాలతో బయటపడగలిగారు. స్థానికులు ఇంకొందరిని రక్షించారు. కానీ ఆ బోటు మునిగిన దాన్ని బయటకు తీయడానికి మాత్రం సుదీర్ఘంగా శ్రమించాల్సి వచ్చింది. దాదాపు 40 రోజుల పాటు ధర్మాడి సత్యం లాంటి బోట్లు వెలుగుతీత నిపుణులు అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత బోటు బయటికి తీసుకురాగలిగారు. అందులో ఉన్న కొన్ని మృతదేహాల ఆనవాళ్ళని వెలికి తీయగలిగారు. అసలు బోట్లో ఎంతమంది ఉన్నారు, ఎన్ని మృతదేహాలు కొట్టుకుపోయాయి, ఎన్ని మిగిలాయి, బోట్లో ఎందరు చిక్కుకున్నారు అన్న లెక్కలు తేలడానికే 40 రోజులు పట్టింది. ఈ 2 ఘటనల తర్వాత ఇప్పుడు కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజ్ని ఢీ కొట్టిన బోటు అప్పుడే 15 రోజులు దాటిపోయింది. ఒకటి కాదు, మొత్తం 5 బోట్లు ఎగువ నుంచి వరద ప్రవాహానికి వచ్చాయి. అందులో ఒకటి గేట్లు మధ్యలోంచే కిందకు పోయిందని చెప్తున్నారు. మరొక బోటు గేటు సమీపంలో మునిగిపోయిందని కూడా అధికారికంగానే అంచనా వేస్తున్నారు. బయటికి కనిపిస్తున్న 3 బోట్లు కలిపి ఉండడంతో వాటిని బయటకు తీసుకురావడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన నిపుణులు కూడా తీసుకొచ్చారు. కాకినాడ చెందిన అబ్బుల బృందం ఇప్పుడు ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఇది ఎప్పటికి కొలుక్కొస్తుంది అన్నది మాత్రం ప్రస్తుతానికి అతిగతి లేదు. ప్రకాశం బ్యారేజ్కి జరిగిన నష్టాన్ని పూడ్చే ప్రయత్నం జరుగుతోంది. దెబ్బతిన్న అక్కడి కట్టడాల్ని తిరిగి పునర్నిర్మించే ప్రయత్నం జరుగుతుంది. కన్నయ్యనాయుడు లాంటి నిపుణులు వచ్చి దానికి పరిష్కార మార్గాలు వెతికారు. కానీ బోట్లు సంగతి మాత్రం ఎవరికి అంతుపట్టకుండా ఉంది. అసలు ఎప్పటికీ ఇవి బయటకు తీసుకురాగలుగుతారన్నది ఇప్పటికైతే అతిగతి లేదు. చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దాన్ని ముక్కలు చేసి నదిలోంచి తీసుకురావాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే అసలు ఆ బోట్లో ఏముంది,
ఏమేమి వస్తువులు ఉన్నాయి, అసలు అడుగునే ఉంది అన్నది మాత్రం ఎవరికి ఇప్పటి వరకు కూడా స్పష్టత లేనటువంటి అంశం. దాంతో ఈ బోట్ల వ్యవహారం మాత్రం ఇప్పటికైతే స్పష్టత లేదు. గతంలో బలిమెల్లో 30 రోజులు, పోలవరంలో 40 రోజులు పట్టినటువంటి ఘటన ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ వద్ద 15 రోజులు దాటినటువంటి నేపథ్యంలో ఎన్నాళ్లకు కొలిక్కి వస్తుందన్నది మాత్రం ఇప్పటికైతే పూర్తి స్థాయిలో ఎవరికీ స్పష్టత లేని అంశంగా మిగిలిపోయింది.